టీటీడీలో లైంగిక వేధింపుల కలకలం. టీటీడీ ఉద్యోగిని కుమారిపై లైంగిక వేధింపులు. శ్రీనివాస మంగాపురం ఏఈఓ శ్రీనివాసరావుపై చంద్రగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితురాలు. వివరాలు పరిశీలిస్తే గతంలో టీడీపీ జేఈఓను కలిసి ఫిర్యాదు చేసిన బాధితురాలు తల్లి అన్నపూర్ణమ్మ దీనిపై చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తామని తెలిపారు. శ్రీనివాస మంగాపురం ఆలయం ఏఈఓ శ్రీనివాసరావు సెలవుపై ఊరికి వెళ్లాడు. ఈ సంఘటనపై టీడీపీ వారు ఏ విధంగా శ్రీనివాస్పై చర్య తీసుకుంటారో వేచి చూడాలి. జాబ్ చేస్తాను, తిరుమల నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ సార్ మాకు, మా నైఫ్ ప్లస్ మంగళము. మేము ఇక్కడికి వచ్చి 4 ఏళ్ళు అయింది. నేను ఒకటే అమ్మాయి సార్. మా ఫాదర్ జాబ్ మా అమ్మకి ఇచ్చినారు. మేము ఎస్ఆర్ల పేరు ఎంటర్ కోసం మేము మా డైవర్స్ పేపర్స్ మా ఆయనకి మాకు డిస్కస్ అయింది. పేపర్స్ ఇచ్చాము మేము. అప్పుడు ఫోన్ నెంబర్స్ దగ్గర అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏఈఓని అతను, శ్రీనివాసులు అతను, టెంపుల్ ఏఈఓ జనవరి కోసం జాయిన్ అయినా ఈ విధంగా వేధిస్తూ మమ్మల్ని అక్కడికి రా ఇక్కడికి రా అని చెప్పనేసి ఒకటే మాటలు ఫోన్లలో వాట్సాప్ పెట్టేది, ఫోటోస్ పెట్టేది, నువ్వు రాకపోతే నీ లైఫ్, నీ బిడ్డ లైఫ్ నా చేతిలో ఉందనేది. మా అమ్మ ఇంక్రిమెంట్లు కూడా ఆపేస్తున్నారు సార్, 19 ఏళ్ళు ఇంక్రిమెంట్లు ఆపేస్తున్నారు. ఏది అడిగినా నీ లైఫ్ నా చేతిలో ఉంది, 2 డేస్ నాతో గడిపితే నీకు ఏదైనా నేను చేస్తాను, ఒక్క రోజులో నేను చేపిస్తాను అని చెప్పి మాట్లాడుతున్నాను సార్. మా అమ్మకి ఇంకా 5 ఇయర్స్ ఉంది సార్, నీ జాబ్ కూడా మీ అమ్మది నీకు తీసిస్తాను. నేను మెడికల్ బోర్డుతోనే మాట్లాడి 100 కట్టి ఇటు తీస్తాను. మీ అమ్మ మోకాళ్ళు ఆపరేషన్ అన్నారు, ఆపరేషన్ చేయొచ్చు, మీ జాబ్కు పనికిరాదని నేను 100 కట్టి ఇటు తీస్తాను అన్నారు సార్. మంగళం కోట నారా చంద్రబాబు నాయుడు కాలి ప్రెసిడెంట్ సార్ మా మదరు. ఉద్యోగం వల్ల పట్టికల్లో నేనే తిరుగుతూ ఉంటాను సార్, ఎక్కడ మీటింగ్లు అవి మహిళలకి ఇలా అంటే. కానీ నాకే ఇప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించాలనేసి, మాకు న్యాయం జరగకపోతే నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము వెళ్ళాలనుకుంటాను. మా బాబుకి హెల్త్ బాగాలేదు, మా మదర్కి అలా ఉంది, మమ్మల్ని ఇలా చేస్తా ఉన్నారు సార్. మేము ఉండేది ఇద్దరమే ఆడవాళ్ళం, ఇంట్లో ఏ టైం ఏం జరుగుతుందో తెలియడం లేదు. అతను పెద్ద పెద్ద వాళ్ళతో ఫోన్లు చేపించి ఎక్కడ కేసులు అక్కడ ఆపించేసి చేయవసారి కూడా మేము ఇచ్చినాము సార్, కోలా బస్సు సార్కి ఇచ్చినాము, టీవోకి ఇచ్చినాము, ఎవరు కానీ దీనికి రెస్పాండ్ లేదు సార్. మాకు మహిళలందరికీ, మహిళా యూనిట్ వాళ్ళు మాకు సహాయం చేయమని కోరుతున్నాం. మీ అమ్మ ఏం చేస్తున్నా? మా అమ్మ టీటీడీ అటెండర్ సార్, అనుకున్న అమ్మ నా పేరు ప్రభావతి.